హైదరాబాద్ బర్కత్పురాలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించడం లేదన్న కారణంగా ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని మధులికపై కత్తితో దాడి చేశాడు. భరత్ అనే యువకుడు నడి రోడ్డుపైనే కొబ్బరి బొండాలు నరికే కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం మలక్పేట్ యశోదాలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. భరత్ వేధింపులతో కొన్నాళ్లుగా మధులిక టెన్షన్ పడుతూనే ఉంది. ఇంట్లో వాళ్లకు కూడా విషయం చెప్పింది. పొరిగింటబ్బాయే కావడంతో ముందు మందలించి వదిలేశారు. అయినా తీరు మారకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతన్ని తీసుకువెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో మరింత ఉన్మాదిగా మారిపోయాడు భరత్. 2 రోజుల క్రితం మధులిక తల్లిని ఫోన్లో బెదిరించాడు. అయితే ఇలా దాడి చేసి చంపేస్తాడు అని ఎవరూ ఊహించలేకపోయారు. ఉదయాన్నే 8:30 కాలేజ్కి వెళుతోన్న టైంలో సత్యనగర్ దగ్గర మధులికను భరత్ అడ్డగించాడు. మెడపైన, కడుపులో, చేతులు, వేళ్లపై విచక్షణరహితంగా దాడి చేశాడు. 19 ఏళ్ల భరత్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. బర్కత్పురాలో, రాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బర్కత్పురాలో కాలనీలో దుర్ఘటన జరిగింది. దాంట్లో ఒక మైనర్ అమ్మాయిని, వాళ్ళ ఇంటి దగ్గరే ఉండే ఒక అబ్బాయి, వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ వ్యవహారం నడిచిందని తెలుస్తూ ఉంది. వాళ్ళిద్దరి మధ్యలో కొన్ని రోజుల నుంచి మాటలు లేవని, దాని తర్వాత ఈ అబ్బాయి ఒక విధమైన ఉన్మాదానికి లోనైపోయి కత్తితో ఈ అమ్మాయిపై దాడి చేసి కాలేజీకి వచ్చినప్పుడు పక్కన ఇంటి పక్కనే ఉన్న సందులో, ఇంటి నుంచి దాదాపు 10-15 మీటర్లో ఉంటుంది, సందులోకి లాక్ కత్తితో దాడి చేసి తీవ్రమైన గాయాలు చేశాడని అమ్మాయిని అమ్మాయి కోల్పోతున్న అంతవరకు మేము దర్యాప్తు చేసి అబ్బాయిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా అబ్బాయి మాట్లాడుతున్నాడు. భరత్ అని దాడి చేసిన భరత్ డిగ్రీ చదువుతున్నాడు, 19 సంవత్సరాలని తెలుస్తుంది. అమ్మాయి మాత్రం మైనర్.